హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం హైటెక్ సిటీ దగ్గర కొత్తగా వచ్చిన రోడ్ల గురించి వివరాలు చూద్దాం. ఈ రోడ్స్ ఎక్కడొచ్చాయి అంటే, దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసి చూద్దాం ఒక ఐడియా కోసం. ఇవి సైబర్ టవర్స్. ఇటు వెళ్తే శిల్పారామం రోడ్లోకి వెళ్తాం, బ్యాక్ సైడ్ వెళ్తే మాదాపూర్ లోకి వెళ్తాం. ఈ శిల్పారామం దాటిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్న రోడ్డు హైటెక్స్ రోడ్. ఈ సైబర్ టవర్స్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ వెళ్తే జేఎన్టీ వెళ్తాము. అయితే ఈ హైటెక్స్ రోడ్డుకి ఈ రోడ్డుకి ఆల్రెడీ ఒక కనెక్టివిటీ ఉంది. ఈ మీనాక్షి స్కై లాంజ్ దగ్గర నుంచి ఇలా వచ్చి ఇక్కడ కొత్తగా కట్టిన యశోద హాస్పిటల్స్ పక్క నుంచి ఈ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. సో ఈ యశోద హాస్పిటల్స్ కి బ్యాక్ సైడ్న ఇక్కడ కొత్తగా రోడ్స్ వచ్చాయి. ఈ రోడ్స్ కి కనెక్టివిటీ అంటే ఈ హైటెక్స్ రోడ్ కనెక్టివిటీ గానీ ఇటుపక్క రోడ్డుకి కనెక్టివిటీ గానీ ఇంకా రాలేదు, ఫ్యూచర్ లో రావచ్చు. ఈ రోడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్నది హైటెక్ సిటీ ఫ్లైఓవర్. ఈ రోడ్ లో మనం జేఎన్టీ వైపు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ లో ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. ఎగ్జాక్ట్ గా పెట్రోల్ బంక్ వెనకాల ఈ కొత్త రోడ్స్ కంప్లీట్ అయ్యాయి. మనం చూస్తున్న రోడ్స్ లో ఈ స్ట్రైట్ రోడ్డు పొడవు 510 మీటర్లు ఉంటుంది కంప్లీట్ అయిందాక. ఇది 4 లేన్ రోడ్డు. ఈ ఏరియాని ఖానమెట్ అని అంటారు. ఈ క్రాస్ లో ఉన్న రోడ్డు మొత్తం పొడవు 370 మీటర్లు ఉంటుంది సుమారుగా. ఆ ఎదురుగా కనపడుతున్న బిల్డింగ్స్ కోహినూర్ బై అరబిందో రియాలిటీ. ఇవి ఈ రోడ్డు గురించి వివరాలు. ఒకసారి ఈ రోడ్డు కనెక్టివిటీ కరెక్ట్ గా వచ్చిన తర్వాత అంటే హైటెక్స్ రోడ్డుకు కానీ ఇటుపక్క హైటెక్ సిటీ మెయిన్ రోడ్డుకు కానీ కనెక్టివిటీ వచ్చిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.